channel. It's me, Tissy Ashirwad. లో నేను రెయిన్బో కేక్ చూపించబోతున్నాను. అవన్ లేకుండా కుక్కర్ లోనే కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కేక్ కి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని ఆన్లైన్ లో పర్చేస్ చేశాము. అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. దిస్ ఇస్ ద పైపింగ్ బ్యాగ్. And these are the nozzles. These are measuring cups. Liquid food colors kuda purchase chesamu. First oka bowl teeskoni 2 cups of sugar add cheskundam. Normal cake cheyadaniki 1 cup sugar saripothundi kani manam rainbow cake chestunnam. Chala layers of cake kaval kabatti డబల్ ద క్వాంటిటీ తీసుకుంటున్నాం. నెక్స్ట్ హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్లెస్ ఆయిల్ మనము వాడుకోవాలి. సన్ ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వాడుకోవచ్చు. మీరు ఒకవేళ ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ బదులు కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. మనం 4x తీసుకుంటున్నాం. విస్కర్ కానీ హ్యాండ్ బ్లెండర్ కానీ యూజ్ చేసి ఈ మిక్సర్ ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ రెండు లేకపోతే స్పూన్ వాడుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయబోతున్నాను. విస్కర్ తో బాగా బీట్ చేసుకుందాము. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో 2 కప్స్ ఆఫ్ మైదా పిండి యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. మనం వండిన చెల్లనే పిండిని మిక్స్ చేసుకోవాలి, లేకపోతే లోపల ఫామ్ అయ్యే ఎయిర్ బబుల్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి దీన్ని బాగా మిక్స్ చేద్దాం. 4-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకండి, గ్రాడ్యువల్ గా యాడ్ చేయండి. కట్ అండ్ ఫోల్డ్. And fold. ఇది ప్రాసెస్ లో బ్యాటర్ ని మిక్స్ చేయండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మనం కలుపుకున్న బ్యాటర్ ని 6 కప్స్ లో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేశాను. బ్యాటర్ లో యాడ్ చేయడానికి 6 డిఫరెంట్ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. ఈ కుక్కర్ లోనే బేక్ చేయబోతున్నాం కేక్. విజిల్ లేకుండా మనం కుక్కర్ ని క్లోజ్ చేద్దాం. మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. few డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం మైదా యాడ్ చేసుకొని ఇలా డస్ట్ చేసుకోండి. మనం కలుపుకున్న బ్యాటర్ ని బౌల్ లో యాడ్ చేసుకుందాం. ఇలాంటి స్టాండ్ ని కుక్కర్ లో పెట్టి దాని మీద బౌల్ పెట్టుకుందాం. 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. టూత్ పిక్ యూజ్ చేసి కేక్ బాగా బేక్ అయిందో లేదో టెస్ట్ చేద్దాం. టూత్ పిక్ కి ఏం అతుకోలేదు కదా, సో కేక్ బేక్ అయిపోయినట్టే.
పర్ఫెక్ట్ కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్ గా స్పంజీగా మాల్స్ట్ గా ఉందో. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ కేక్స్. అయితే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. నాకైతే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. 6 లేయర్స్ ఆఫ్ కేక్స్ రెడీ అయిపోయాయి. కేక్ మీద అప్లై చేసే క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది విప్పింగ్ క్రీమ్ పౌడర్. ఈ మెజరింగ్ గ్లాస్ లో 150 గ్రామ్స్ ఆఫ్ విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బౌల్ లో వేసుకుందాం. ఎంత క్వాంటిటీ ఆఫ్ పౌడర్ తీసుకున్నామో అంత క్వాంటిటీ ఈ సేమ్ క్వాంటిటీ లోనే మిల్క్ తీసుకున్నాను. 150 ml మిల్క్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. మనం ఇప్పుడు దీన్ని దీంట్లో పెట్టుకుందాం. బ్లెండర్ తో బాగా బ్లెండ్ చేయండి. చూసారా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. మనం ఇలా లిఫ్ట్ చేస్తే క్రీమ్ నిలబడాలి. 6 లేయర్స్ ఆఫ్ కేక్స్ రెడీగా ఉన్నాయి. విప్పింగ్ క్రీమ్ కూడా రెడీగా ఉంది. విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసాం మనం. ఇప్పుడు ఒక టిష్యూ తీసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ అంతటిని రిమూవ్ చేద్దాం. దెన్ మిల్కీ బార్ చాక్లెట్స్ ని స్మాల్ స్మాల్ పీసెస్ గా బ్రేక్ చేశాను. డబుల్ బాయిలింగ్ చేసి చాక్లెట్ ని మెల్ట్ చేసుకుందాం. మిల్కీ బార్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. వాటిని 6 కప్స్ లో వేసి 6 డిఫరెంట్ ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తున్నాను. మనం స్ప్రింకిల్ చేద్దాం. చాలా ఇష్టం. అందుకే నేను మా తమ్ముడితో కేక్ షేర్ చేసుకుంటాను. ఈసారి క్రిస్మస్ కి బేకరీ నుంచి కేక్ తెచ్చుకోవడం కన్నా మీ ఇంట్లో మీరే చేస్తే ఎలా ఉంటది ఫ్రెండ్స్? నేను కేక్ చేశాను, మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా కేక్ ట్రై చేస్తారు కదా. నేను చెప్పిన రెసిపీ ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ కేక్ వస్తుంది. Don't forget to like, share and subscribe. Bye bye. మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. Bye friends, love you all.